విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో బ్యారేజీకి ఇన్ఫ్లో పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద పెరిగింది. బ్యారేజీకు ప్రస్తుతం ఇన్ఫ్లో 53,352 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రజిక, మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కవిత, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తుందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా పైనుంచి వస్తున్న వరదనంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం బ్యారేజ్ వద్ద మనం చూస్తే కనుక బ్యారేజీకి సంబంధించిన, అంటే తాజాగా ఒక 10 నిమిషాల క్రితం వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం బ్యారేజీకి సంబంధించిన 70 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటినంతా కూడా కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎగువ నుంచి కూడా అటు నాగార్జున సాగర్ నుంచి దాదాపుగా 3 లక్షల పైకు క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేయడంతో అది పులిచింతల వరకు వచ్చింది. పులిచింతల నుంచి కూడా సుమారు 1 లక్షకు పైగా క్యూసెక్ల నీరును విడుదల చేశారు. దీంతో ఈ వరద మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ఇటు బ్యారేజీకి సంబంధించిన 70 గేట్లను ఎత్తడంతో పాటు పక్కన ఉన్న కెనాల్స్ ఏవైతే ఉంటాయో కెనాల్స్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బ్యారేజీకి సంబంధించి ప్రస్తుతం పాండ్ లెవెల్ అంతా కూడా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బ్యారేజీ నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడైతే సముద్రం వరకు కలిసేంత ప్రాంతం వరకు ఉన్న ఈ లంక గ్రామాలందరినీ కూడా అలాగే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి, అంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అప్రమత్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజలెవరు కూడా నదులు దాటద్దని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కృష్ణా నదిలో అనేక పాయలు ఉన్నాయి, పాయల్లో అనేక చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ నదిని దాటుకుంటూ కూడా వారంతా కూడా గ్రామాల్లోకి వెళ్తుంటారు. అలాగే వ్యవసాయ పనులు కూడా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే వరద ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున వారందరూ కూడా నదిని దాటే ప్రయత్నం అయితే చేయొద్దని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం దాదాపుగా 64,000 క్యూసెక్లను దిగువగా విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు సమాచారం అయితే అందించిన పరిస్థితి ఉంది. ఇది సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 1.5 లక్షల వరకు కూడా ఈ పూట చేరే అవకాశం అయితే ఉంది. సుమారు ఎగువ నుంచి వస్తున్న 3 లక్షల నీరుని కూడా పూర్తి స్థాయిలో కిందకైతే దిగువ చేసేందుకు ఏదైతే విడుదల చేసేందుకు అయితే అధికారులంతా కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అలాగే దిగువ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. మరోవైపు చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కూడా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్న పరిస్థితి కనబడుతుంది. కృష్ణ ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువనున్న ప్రాంతాల్లో కూడా ఈ వర్షం కూడా బాగా కురుస్తుండటంతో అటువైపు పైనుంచి వచ్చే వరద నీటితో పాటు ఈ వర్షాల ప్రభావం కూడా మరికొంత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు పూర్తిగా దిగువకు విడుదల చేసేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి సుమారుగా 60,000కు పైగా క్యూసెక్ల నీరైతే సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. కవిత, థ్యాంక్ యూ అశోక్.